संक्रांति పండక్కి జనం సొంతుల్లకు వెళ్ళడంతో సిటీ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సిటీ రోడ్లు ఖాళీగా కనిపించాయి. బోసిపోయిన రోడ్లను చూసి ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు రిలాక్స్ అయ్యారు. ఇక రెండు రోజులుగా ట్రాఫిక్ తగ్గగా ఉండడంతో గమ్యాలకు తొందరగా చేరుకుంటున్నారు. హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పండక్కి నగరవాసులంతా పల్లెలకు వెళ్ళడంతో గత రెండు రోజులుగా సిటీ రోడ్లన్నీ బోసిపోయాయి. మామూలు రోజుల్లో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే సిటీ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ ఫ్రీ జోన్లుగా మారాయి. సాధారణ రోజుల్లో గ్రేటర్లోని ప్రధాన ప్రాంతాల్లో నిమిషానికి వందల వాహనాలు వెళ్తుంటాయి. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య పదుల్లోకి వచ్చింది. మామూలుగా ఖైరతాబాద్ జంక్షన్ నుంచి కుక్కట్పల్లి వెళ్ళడానికి కనీసం గంట సమయం పట్టేది. కానీ ఇప్పుడు అరగంటలోనే వెళ్తున్నారు. ఎప్పుడు ట్రాఫిక్తో రద్దీగా ఉండే అసెంబ్లీ, కోటి, ట్యాంక్బండ్ సహా సిటీలోని ప్రధాన రోడ్లపై వెహికల్స్ తక్కువగా కనిపించాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్ చౌరస్తాలు ఖాళీగా కనిపించాయి. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ టు ఎల్బీనగర్, పంజాగుట్ట టు ప్యారడైజ్, సికింద్రాబాద్ టు మెహదీపట్నం రూట్లలో కూడా ట్రాఫిక్ లేకపోవడంతో వాహనదారులు సాఫీగా వెళ్లారు. ఎప్పుడూ ట్రాఫిక్ క్లియరెన్స్లో బిజీగా ఉండే పోలీసులు కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. రెండు రోజుల నుంచి ట్రాఫిక్ పెద్దగా లేదని, సంక్రాంతికి అంతా పల్లెబాట పట్టడంతో వెహికల్స్ సగానికి పైగా తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం సిటీ రోడ్లు ఫ్రీగా ఉన్నాయని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. మరో రెండు రోజులు ఇలాగే ఉంటాయన్నారు. వేలాదిగా వాహనాలు రద్దీగా ఉండేవి. ఈ రెండు రోజుల నుంచి కనీసము నార్మల్ జీరో నార్మల్ ట్రాఫిక్ అనుకోవాలి. ఇంకా ఈ రద్దీ ఇదే విధంగా ఇంకా రెండు రోజులు వరకు కనసాగవచ్చు. జిల్లాలకు వెళ్ళే ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కువ అవటం వల్ల నిత్యం రోజు రాత్రి 1 గంట వరకు కూడా రద్దీ అలాగే ఉండేది. నిన్న నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టుకుని వస్తుంది. ఇప్పుడైతే వేలాదిగా వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు వందల్లో సంఖ్యలో కనుక అనుకోవచ్చు. 1 మినిట్కి ఇక్కడి నుంచి పాస్ అయ్యేది వెహికల్స్ చాలా కంట్రోల్ అయింది అనుకోవచ్చు. రెండు రోజుల నుంచి ట్రాఫిక్ చాలా తక్కువగా ఉండడంతో త్వరగా గమ్యానికి చేరుకుంటున్నారు వాహనదారులు. మరోవైపు సిటీ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడంతో కాలుష్యం కూడా కాస్త తగ్గింది.